ఎవరితో నీ గొడవ లేవంటారు, బట్ పృథ్వీ గారు అనగానే వివాదం అనే పేరు ఒకటి అయితే వచ్చింది లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి చూసుకుంటే. అంటే అది ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఒక పార్టీని సపోర్ట్ చేస్తారు, నేను ఒక పార్టీని సపోర్ట్ చేస్తాను, ఎవరు ఒక పార్టీని సపోర్ట్ చేస్తాను. ఒక పార్టీలో ఉన్నప్పుడు ముగ్గురు యాంటీ అవుతారు, సహజం అది ఎక్కడ మనకి ఇష్టం. అప్పుడు చిప్పు, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, చిప్పు దొరికింది, ఏదో వెళ్ళాము, ఒక 10 ఏళ్ళు పనిచేసాము, ఇది కాదు జీవితం. వేషాలు అయిపోయాక నేను వెళ్ళలేదు, పీక్లో ఉండలేదు. ఆల్మోస్ట్ 2 ల్యాక్స్ 1.5 ల్యాక్ పర్ డే, అంత బిజీగా ఉన్నప్పుడు నేను అంటే వెళ్ళాను. ఎందుకంటే భయ ఏదో అభిమానించాను, ఆ అభిమానం నీకెందుకు అనేది చాలామంది అన్నా కూడా మనకు ఒక అంతరాత్మ ఉంటుంది, అర్థం ముందు నిలబడినప్పుడు నీకు ఎందుకు ఇవన్నీ అనుకున్నాను, నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. అటే గ్లాస్ పడతా, ఇటు ఒక గ్లాస్ పడతా, ఏదో తాగుతూ మాట్లాడుతున్నట్టు అంతరాత్మతో మాట్లాడుతా. మంచి చెడు రెండు ఉంటాయి మనుషులు ఉంటాయి, వీడు చేసింది కరెక్టా, వీడు చేసింది తప్ప అనేది ఆలోచన. ఎప్పుడు ఇప్పుడే ఒక అడవిలో ఉన్న మృగాల కన్నా మనుషులు చాలా క్రూరంగా ఉంటారు. అడవిలో మృగాలు అయితే ఎదురుకుండా కనపడతాయి, వాటిని మనం ఎదిరించగలం. కానీ ఊళ్ళో మనుషులు అలా కాదు, వాళ్ళకి ఒక సపరేట్ జోన్ ఉంటుంది, తీగా మాడతారు, ప్రేమను చూపిస్తారు. అది నిజమని నమ్మే లోపు ఇంకా పొడి పొడి చేస్తాను. నేను నేర్చుకుంది అది. నేను ఎందుకంటే ఆల్ దట్ గిల్టర్స్ ఇస్ నాట్ గోల్డ్, తెలిసేదంతా బంగారం. అలాగా నేను బరిబస్ పోయాను 2020 కోవిడ్ వచ్చింది, నాకు బెడ్ లేదు. ఓ జగన్ నాకు వాళ్ళంతా వీళ్ళంతా ఓ గట్టిగా ఈయన మీద మాట్లాడటం, ఆయన మీద మాట్లాడటం. ఏదైనా చేయాలంటే కొండంత అన్న ఉండాలి, లేకపోతే కొండలంటే అన్నన్న ఉండాలి, ఏమి లేదు సాదా సార్. ఇది కాదు, ఇక సినిమా రంగంలో మనం స్థిరపడాలి, మెగా ఫ్యామిలీ అవకాశాలు వస్తుంది చూస్తాం, అవకాశాలు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అందరి దగ్గరికి వెళ్ళి నేను వ్యక్తిగతంగా నేనేం మాట్లాడను. పార్టీ సిద్ధాంతం మీద ఏదైనా మాట్లాడుంటే అందరూ నన్ను క్షమించండి. చిప్పు తెలుగు స్వచ్ఛమైన జరిగినట్టు మా తాడే ప్రభుత్వం తెలుగు చిప్పు దొబ్బింది, అప్పుడు ఏదో చేసి మాట్లాడేది, ఇది కరెక్ట్ కదండి. మన ప్రాణాన్నే కాపాడలేనప్పుడు మనకి ఎందుకు ఇది రాదు, అందుకని దూరంగా ఉండే సినిమా రంగానికి కొంచెం మంచి అవకాశాలు ఇస్తున్నారు. అటు తమిళ్, తెలుగు, ఈలోపు ఈ కొత్త రంగుల ప్రపంచం సినిమా మీద కూర్చున్నాం. దగ్గర దగ్గర 2022లో మొదలుపెట్టాం, అయిపోవచ్చింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సో సినిమా చాలా బాగా వచ్చింది. సో ఇది కూడా చూస్తే ఎలా ఉంటుంది, ఈ యాంగిల్ కూడా చూడబోతున్నాయి. అసలు చాలామందికి తెలియదు ఏంటంటే, పృథ్వీరాజ్ వాయిస్ గట్టిగా ఉంటుంది. నేను ఏదైనా చూడండి, పొలిటికల్లో కానీ అంటే టీడీపీలో కానీ, అంటే వైసీపీలో కానీ, అంటే జనసేనలో కానీ, బీజేపీలో కానీ, గట్టిగా మాట్లాడే గొంతుల మీదే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. నా మాటలు ఎదటోడు గుండెల్లో గుచ్చుకున్నట్టు ఉంటుంది, ఆ స్పీచ్ అలా ఉంటాయి. ఎటకారం చాలు చాలేమ్మా ఇంకా బాబు నెక్స్ట్ మే మాదే అనే అంటే యువతరుడికి అంటే ఇట్టినట్టు ఫీల్ అయిపోతుంటాడు లోపల ఒక ఇది ఉంటుంది. నేను వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఉన్నంటే డైరెక్ట్ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు కూడా ఆపి, ఆయన హీరో, ఆయన్ని ఎవడైనా అలా మాట్లాడడం మటుకు నేను మటుకు ఊరుకోను, పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నాను. ఇది ఏంటంటే చేతిలో ప్రపంచం వచ్చేది, ఇప్పుడు ఫోన్ ఇమ్మీడియట్గా వాడు పెట్టాడు, అది పెట్టేవాళ్ళని మనం ఆపడం. అంతేగాని మెగా ఫ్యామిలీ మీద ఎప్పుడు నాకు అచ్చమ్మ మాట్లాడటం అటువంటి కానీ లేవు. ఏదన్నా మాట్లాడుంటే పొలిటికల్ ఇష్యూస్ మీద మాట్లాడు. ఇప్పుడు సరే నాదే ఎలా ఇప్పుడు మాట్లాడాము, ఇప్పుడు అంతకన్నా దారుణంగా మారుతుంది, అంతకన్నా నీచమైన పనులు చేస్తున్నారు. సో అన్నీ పక్కన పెట్టి మనం మాట్లాడడం అయిపోయింది. ఎప్పుడు ఏదో పొలిటికల్లో ఉన్నారు అంటే అయిపోయింది, ఇటు వచ్చేసాం. నేను ఎప్పుడూ చెప్తున్నాను, నేనేమి ఎఫ్పిటిసి మెంబర్ కాదు కదా, కార్పొరేటర్ కూడా కాదు, నాకేంటంటే దురద అలాగా మాట్లాడటం అంటే ఒక సరదా.
పాలిటిక్స్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మనం మాట్లాడడం అది అయిపోయింది. సరే ఇప్పుడు కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి మనం మైక్ పట్టుకోవడం తప్పలేదు. ఇప్పుడు సినిమా కుటుంబంలో ఉన్న వ్యక్తి మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షుడు, పేద ప్రజల కోసం బడుగు కలిగిన వర్గాల కోసం పాటుపడుతున్నాడు. అధికారం ఉన్నా లేకపోయినా సొంత డబ్బులు ఇస్తున్నాడు. సో ఈ నాయకుడికి మనం సపోర్ట్ చేద్దాం. మనం కూడా ఇప్పుడు నేనేదో సపోర్ట్ చేస్తే ఆయన వచ్చేస్తాను కాదు, మనం కూడా మనం ప్రజల్ని మోటివేట్ చేయాలి, కార్యకర్తలు మోటివేట్ చేయాలి. అందుకని జనసేన వరకు రావడం లేదు. ఓకే సార్, బట్ ఓకే మీరు చెప్పిన పాయింట్ బాగానే ఉంది. కానీ లాస్ట్ ఎలక్షన్స్ కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ ఏ ఒక్క ఇండస్ట్రీ సపోర్టు కళ్యాణ్ గారికి లేదు అనేది వాస్తవం. సో ఇప్పుడు మీరు అన్నారు ఆయన చాలామందికి హెల్ప్ చేస్తున్నారు, సొంత డబ్బులు పెడుతున్నారు, అంటే అది మీకు కొంచెం లేట్గానే తెలిసింది సార్? ముందు నుంచి కూడా తెలుసు కదా, ముందు నుంచి కూడా సపోర్ట్ చేయచ్చు. గబ్బర్ సింగ్ అథారిటీ దారేది కాటమురాయుడు వరుసగా సినిమాలు చేసిన అందుకోటి ఆయన చాలా సందర్భాల్లో అన్నాడు. ఆయన కాటమురాయుడు జరుగుతాం పృథ్వీ గారు స్పృహద్రూపి, రాజకీయాల పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి, మామూలుడు కదా మీరా అని కూడా అలాగే మాట్లాడు. అది ఎందుకు నేను చెప్పాను కదా, ఇప్పుడు వన్స్ చిప్పు దొబ్బాక ఎటు ట్రావెల్ అవుతుంటాడు మనిషి. అది సెటరేట్ అయ్యాక మళ్ళీ మన వాళ్ళు ఇది ఏంటి జరిగిన గతం అంతా గుర్తు తెచ్చుకొని నిబ్బరంగా నిజాయితీగా నిజాలు మాట్లాడటమే మనిషి. యాక్టింగ్ చేసి మాట్లాడటమో నాకు తెలియదు ఫస్ట్ నుంచి. ఒక జల్లికట్టు ఎదురు ముందుకు దూసుకెళ్ళిపోవటం. సో ఇక మనం బతికినంత కాలం ఇక్కడే ఉంటాం, అటు ఇటు మనం వెళ్ళకూడదు. సరే, ఇండస్ట్రీ మొత్తం జగన్గా అయిపోయింది అండ్ ఆర్టిస్టులు చాలా మంది. సో ఒక కృష్ణుడు కానీ కృష్ణుడు గారు కానీ మీరు కానీ అండ్ కొంత ఒక టైంలో జయసూద గారు. సో ఏంటి దీని అంటే సీక్రెట్ ఉంది ఇండస్ట్రీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాయి. కానీ కొంతమంది కూడా కామెంట్ చేశారు తెలుగుదేశం గెలిచినప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పరిమాణ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళి సో చంద్రబాబు నాయుడు గారిని మిస్ చేసినట్టు చాలామంది పెద్ద పెద్ద నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే కనీసం వచ్చి విష్ కూడా చేయలేదు అనేది కూడా మీరు నేను అదే ఎందుకంటే రికార్డ్ ప్రకారం చెప్తాను నేను మాట్లాడు. తర్వాత ఏమైంది, నేను పట్నకి అటు కొట్టారు ఫుట్బాల్, నేను ఎక్కడో ఇస్తాన్బుల్లో పడ్డా. ఎవరైతే విష్ చేయలేదని మీరు అంటున్నారో వాళ్ళందరూ ఆయన జరిగింది అంతేనండి. రాజు అదే రాజకీయం, అదే రాజకీయం. సో అంటే ఇలా అడుగుతున్నాను తప్పకుండా ఒకటి సార్, కొంతమంది ఆడినా ఈ రాజకీయ ఆటలు పృథ్వీ గారు బలిపోసు అయ్యారు అంతే, డెఫినెట్. అంతేనా, నాకేంటంటే ఎలాంటిది తెలియదు. నేనే కానీ లౌక్యం సినిమాలో నటించాను కానీ నాకు లౌక్యం లేదు, నాకు లేదు. మనం వెళ్తాం సార్, ఆడేదో మాట్లాడుతున్నాడు మీ గురించి ఏంటంటే బాగున్నాడు సార్, మనకి ఎందుకు అనవసరం. ఓకే, ఎన్ని పట్టించుకుని కామెంట్స్ కానీ సమాధానం చెప్పుకుంటూ పోతే మనంత పిచ్చోడు ప్రపంచంలో ఎవరు ఉండడు. ఓకే సార్, రాజకీయ గురించి కాసేపు పక్కన సార్, మూవీ విషయం వస్తుంది. ఏ ఇండస్ట్రీలో లేని విధంగా కామెడియన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో. సో ఏంటి అంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళతో కానీ ఉన్న వాళ్ళతో కానీ సో పృథ్వీ గారికి అది ఆపేలా ఉంటుంది, మీరు అందరూ కలిస్తే ఆహ్లాద వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి? ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా లేని కామెడియన్స్ ఉన్నాయి, ఇది వాస్తవం. ఎవరు జోన్ వాళ్ళు ఇప్పుడు అందరూ ఉన్నారు, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే కామెడీ ఉండొచ్చు, ఒకడు లేట్ అవ్వచ్చు, ఒకడు ముందు స్టార్ట్ అప్ అందుకోవచ్చు, అంత మాత్రాన మిగతా ఆర్టిస్టులను డీగ్రేడ్ చేసి మాట్లాడతాను. బిహేవియర్ మెయిన్ ఇక్కడ, నేను నాకేంటమ్మా మనం రాదు అది తప్పండి. ఎవరు ఉన్నాను చాలా మంది, మళ్ళీ ఇప్పుడు ఎవరు సార్ అంటే మళ్ళీ అదొక కాంట్రవర్సీ వస్తుంది వరుసగా ఉన్నారు కంపెనీస్.